మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మరి రెండవ విడత లాక్డౌన్ విధించే దిశగా ప్రభుత్వం సన్నద్దమవుతుంది ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రాష్ట్రంలో కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయనుంది ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించినందున మరి రాష్ట్రంలో లాక్డౌన్ విధించేందుకు సిద్ధమవునుంది ఈ మేరకు లాక్డౌన్ నిబంధనలు ఇతర ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం ఉద్దవ్ ధాక్రే ఉన్నతాధికారులకు ఆదేశించారు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో అనుసరించాల్సిన విధి విధానాలపై శాఖ మంత్రి రాజు కిష్ తోపేతో పాటు సీఎస్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు కరోనా కేసులు ఇలాగే పెరిగిపోతే రాష్ట్ర మౌలిక వసతులు లేమితో ఆరోగ్య పరిరక్షణ సంక్షోభం కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు ఒకవేళ లాక్డౌన్ విధించాల్సి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు మరి ఇందులో భాగంగా ఆహార ధాన్యాల సరఫరా మందులు అత్యవసర సేవలు వైద్య సౌకర్యాలపై ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు ఒకవేళ లాక్డౌన్ విధిస్తే ప్రభుత్వం యంత్రాంగం మధ్య ఎటువంటి లోపం లేకుండా చూడాలని అధికారులకు సీఎం చేశారు కట్టడి చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది దీని ప్రకారం షాపింగ్ మాల్స్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు తప్పనిసరిగా మూసే ఉంచుతున్నారు మరోవైపు ఇటు తెలంగాణలోనూ రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు రకాల ఆంక్షలు విధించింది బహిరంగ ప్రదేశాలు ప్రజా రవాణా వాహనాల్లో మరి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉజ్జయిన్ నాడి తెలుసుకుందాం ఉజ్జయిని మరి మహారాష్ట్రలో రెండవ విడత కూడా మరి లాక్ డౌన్ దిశగా యోచిస్తున్నారు కదా మరి ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది అయితే లక్ష్మి రోజు రోజుకి దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి అయితే విజృంభిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దాదాపు మూడు వారాల నుండి చూసుకున్నట్టయితే దేశం వ్యాప్తంగా కూడా రోజు రోజుకి వేల సంఖ్యలో కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి అయితే దేశమంతా కూడా ఒక ఎత్తు అయితే కేవలం మహారాష్ట్ర మాత్రం ఒక ఎత్తే అని చెప్పాలి అయితే దేశవ్యాప్తంగా కూడా ఎన్ని కేసులు వస్తున్నాయో అందులో అరవై శాతం మహారాష్ట్ర నుండే వస్తున్నాయి ప్రతిరోజు కూడా నలభై వేలకు పైగా కూడా మహారాష్ట్రలో భారీగా కేసులు అయితే నమోదవుతున్నాయి కేవలం కేసులే కాకుండా మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఇందుకోసం ఇప్పటికే తాజాగా నిన్ననే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రెండో విడత కూడా లాక్డౌన్ విధిస్తామని కూడా ప్రకటన చేయడం జరిగింది అయితే నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రా ఉన్నతాధికారులతో కావచ్చు అదేవిధంగా విద్య వైద్య శాఖ మంత్రితో కూడా కావచ్చు సమీక్ష నిర్వహించడం జరిగింది లాక్డౌన్ వేస్తే ఎలాంటి ప్రణాళికలు వేయాలంటూ కూడా సూచించడం జరిగింది అయితే ఇదివరకే మొదటి విడతగా లాక్డౌన్ విధించినప్పుడు ప్రజలు ఎంతగానో ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే ఆర్థికంగా చాలామంది కుంగిపోయారు ఎంతోమంది కూడా ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది అయితే అదే సిచ్యువేషన్ సెకండ్ లాక్డౌన్లో కూడా రాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ముందస్తు ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు అంటే ఆహార ధాన్యాలు కావచ్చు అత్యధిక సేవలు కావచ్చు మందులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మరోపక్క దాదాపు అంటే ప్రస్తుతం అయితే ఈరోజు చూసుకున్నట్టయితే అరవై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి దాదాపు మూడు వందల పదిహేను మంది వరకు కూడా మరణించారు అందులో నలభై వేలకు పైగా మహారాష్ట్రలోని కేసులు అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరోపక్క తెలంగాణలోకి వస్తే తెలంగాణలో కూడా ప్రస్తుతం అయితే కేసులు ఒక స్థాయిలో నమోదవుతున్నాయి అంటే ప్రతిరోజు కూడా ఐదు వందలు అదేవిధంగా నాలుగు వందలు మూడు వందలు ఈ విధంగా అయితే ఒక క్రమంలో అయితే కేసులు నమోదవుతున్నాయి తాజాగా ఈరోజు కూడా మీడియా బులెటిన్లో చూసుకున్నట్టయితే నాలుగు వందల మూడు కేసులు కూడా నమోదయ్యాయి కరోనాకి ఇద్దరు వ్యక్తులు కూడా బయలయ్యారని చెప్పాలి ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు కీల కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ప్రధానంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి పలు నిబంధనలు కూడా పాటించాలి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఎవరైనా సరే బయటకు వెళ్ళిన సమయంలో అంటే భౌతిక దూరంని పాటించాలి బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ కార్యాలయకు వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర బస్సుల్లో వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అదేవిధంగా శానిటైజర్ తప్పనిసరిగా యూజ్ చేయాలి గుంపులుగా అంటే సమూహాలు ఉన్న ప్లేసెస్లో కనుక సామాజిక దూరం పాటించాలి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ప్రధానంగా రానున్న రోజుల్లో అంటే పండుగలైతే ఈరోజు హోలీ కావచ్చు వచ్చే శ్రీరామనవమి కావచ్చు అదేవిధంగా ముస్లింలకు సంబంధించిన పండుగలు కావచ్చు అదేవిధంగా ఉగాది కావచ్చు ఇలాంటి పండుగలన్నీ కూడా బహిరంగ ప్రదేశంలోనే జరగాలి సామూహికంగానే జరగాలి ఇలాంటి పండుగలందరికీ అందరూ కూడా దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది అయితే తాజాగా ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకోమన్నా కూడా ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా ఇంకా ఈరోజు తెలంగాణలో హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అయితే చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్లో కావచ్చు కొన్ని కొన్ని కాలనీస్తో కావచ్చు అదేవిధంగా స్నేహితులందరూ కలిసి కావచ్చు చాలామంది యథావిధిగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం ఇదే సమయానికి లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో చాలామంది హోలీ పండుగకు దూరం అయ్యారు దీంతో చిన్నారులు ఎక్కువగా ఈసారి ఆసక్తి చూపిస్తున్నారు అయితే కాలనీలలో కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు సామూహికంగానే వాటర్తో హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా వినకుండా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది అయితే తాజాగా డిహెచ్ శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది హోలీ జరుపుకోవడంలో తప్పు లేదు కాకపోతే సామూహికంగా కాకుండా కేవలం వాటర్తో కాకుండా కుండా కేవలం ఆ రంగులద్దీ మాత్రమే జరుపుకోవాలి కేవలం ఇదివరకు మూడు నాలుగు గంటల సమయం కేటాయిస్తే ఇప్పుడు కేవలం ఒక గంటలో ఆడేసి జాగ్రత్తలు తీసుకోవాలి హోలీ ఆడిన సమయంలో కూడా శ్రీరామనవమి జరుపుకునే సందర్భంలో కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని ఎంత చెప్పినా కూడా ఈరోజు మనం ఉదయం నుండి చూస్తూనే ఉన్నాం పలు వార్తలు వస్తూనే ఉన్నాయి ఎక్కడికక్కడ గుంపులుగా గుమిగుడి హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇలాగే కనుక పరిస్థితి కొనసాగితే మాత్రం మళ్ళీ తెలంగాణలో కూడా లాక్డౌన్ పెడితే ఎటువంటి ఆశ్చర్యపడిన ఆచరించి పడాల్సిన అవసరం లేదని చెప్పాలి అయితే ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఎటువంటి కర్ఫ్యూ ఉండదు ఎటువంటి లాక్డౌన్ ఉండదు అని చెప్పినా కూడా ప్రజలు ఇదే విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఇలా విధంగా మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరిగితే అదేవిధంగా పండుగలన్నీ కూడా సామూహికంగా సెలబ్రేట్ చేసుకుంటే గనక లాక్డౌన్ పెట్టే సూచనలు మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నాయి ఇప్పుడైతే మహారాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో లాక్డౌన్ అయితే కొనసాగబోతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు అయితే ప్రస్తుతం అయితే కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఇలాంటి ప్రాంతాలు అంటే దేశం మొత్తం కంపేర్ చేస్తే ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ దాదాపు ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు ప్రస్తుతం అయితే కర్ఫ్యూ అయితే నడుస్తుంది అత్యధిక సేవలు అంటే ఎమర్జెన్సీ తప్ప మిగతా అంతా కూడా కర్ఫ్యూ అయితే నడుస్తుంది ఇప్పటికే మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల ప్రకారం మరి రానున్న రోజుల్లో కూడా లాక్డౌన్ పెడతామని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అదే సిచ్యువేషన్ తెలంగాణలో రాకుండా ఉండేందుకు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు ధరించాలి అదేవిధంగా శానిటైజర్ మెయింటైన్ చేయాలి ఇతరత్ర ప్రాంతాలకు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా సామాజిక జూరం అయితే పాటించాలి అయితే ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కూడా ప్రస్తుతం అయితే వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైపోయింది మళ్ళీ ఏప్రిల్ ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాల నుండి కూడా ఎవరైతే వయస్కులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయబోతున్నారు అయితే ఎన్ని వచ్చినా కూడా స్వీయ నియంత్రణ ముఖ్యం మనలో జాగ్రత్త ముఖ్యం వైరస్ అయితే కరోనా మహమ్మారి ఎక్కడికి పోలేదు మల మధ్యలోనే తిరుగుతుంది అయితే ఇన్నాళ్ళు మనం జాగ్రత్త పాటి పాటించినాం కాబట్టి కరోనా అనేది దరి చేరకుండా దూరంగా ఉంది ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో వ్యాక్సిన్ వచ్చినప్పుడు నుంచి విచ్చల విడితనం పెరిగిపోయింది వ్యాక్సిన్ వచ్చేసింది కదా కరోనా రాదు కరోనా సోకదు మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం పెరిగిపోయి ఎక్కడంటే అక్కడ వెళ్ళాము అన్ని పబ్బుల్లో తిరిగారు సినిమా హాల్స్లో తిరిగారు అదేవిధంగా గుంపుల్లో అన్ని పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం అయితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒకటే చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఒకటే చెప్తున్నారు వ్యాక్స్ కరోనా ఎక్కడికి పోలేదు వ్యాక్సిన్ అనేది కేవలం మనలో ఇమ్యూనిటీ పెంచడానికి తప్ప కరోనా రాకుండా ఉండడానికి కాదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి కరోనా అనేది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు ఇంకా ఎంతమందిని బలికొంటుందో తెలియదు కాబట్టి ఉన్న రోజుల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు ధరించాలి ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసు ఇంటికి బయట వెళ్ళినప్పుడు ఎవరిని కూడా టచ్ చేయద్దు ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు మరి చూడాలి తెలంగాణలో గనక ఇలాగే కేసులు అయితే పెరిగితే లాక్డౌన్ వేసే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది లక్ష్మి రైట్ థ్యాంక్ యూ